గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ క్యూస్ మనకు కనిపిస్తున్నాయి ఈ మార్నింగ్. కొన్ని మార్కెట్స్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి, బట్ హ్యాంగ్సెంగ్ ఈ సమయంలో 1.17% నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇదే పరిస్థితి మిగతా ఏషియన్ మార్కెట్స్లో కూడా ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ 81 పాయింట్స్ డౌన్ 9783. సో వీక్ ఓపెనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత సెకండ్ హాఫ్లో ఏమైనా కొంత షార్ట్ కవరింగ్ కావచ్చు, ఆర్ ఏదైనా ర్యాలీ లాంటిది ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఏజీఆర్ టెలికామ్ కంపెనీస్ సంబంధించి వాళ్ళ ఏజీఆర్ రూలింగ్ రాబోతోంది. సో ఇది ఏ విధంగా వెలువడుతుంది అన్నది ఇటు బోత్ టెలికామ్ కంపెనీస్కి, బ్యాంక్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటి అన్నిటికి కూడా కొంత సస్పెన్స్గా ఉంది. సో ఒక కీలకమైన నిర్ణయంగా దీన్ని భావించాలి. ఎఫ్ఐఐ సెల్లింగ్ కొంత తగ్గింది నిన్న, అదొకటే మనకు కనిపించిన ఒక పాజిటివ్ డెవలప్మెంట్. అదర్వైజ్ చాలా వోల్టైల్గా మార్కెట్స్ క్లోజ్ ట్రేడ్ అయ్యాయి, అండ్ హై లెవెల్స్ నుంచి కిందకు వచ్చి క్లోజ్ కావడం కూడా మనం చూసాం. బట్ వార్ న్యూస్ అంతగా మనకు డ్యామేజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా న్యూస్ని మనం నెగిటివ్ న్యూస్ని మార్కెట్స్ పెద్దగా నెగిటివ్గా తీసుకోవడం లేదు. అదర్వైజ్ ఈసారికి మనం మార్కెట్స్ ఏ పరిస్థితిలో ఉండేవో మనందరికీ తెలుసు. సో ప్రధాన కారణం లిక్విడిటీ. సో కొలాటరల్ డ్యామేజ్ ఎప్పటికప్పుడు జరగకుండా లిక్విడిటీ అనేది సేవ్ చేస్తుంది మార్కెట్స్ని. సో చాలా స్టాక్స్ మార్కెట్స్ని నిలబెడుతున్న స్టాక్స్ లిస్ట్లో రిలయన్స్ ఉంది. అలాగే బ్యాంక్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకున్న సమస్యలకి, అది ఈఎంఐ మారటోరియమ్స్ కావచ్చు, లేదా ఎన్పిఏ ఇష్యూస్ కావచ్చు, ఎన్బిఎఫ్సి క్రైసిస్ కావచ్చు, ఇన్ని క్రైసిస్ ఉన్నా కూడా బ్యాంక్స్ కూడా చాలా వరకు వాళ్ళ క్యాపిటల్ని వాళ్ళు రైజ్ చేసుకోగలుగుతున్నారు ముందుకి వాళ్ళ బిజినెస్ని వాళ్ళు. నిన్న హెచ్డిఎఫ్సి స్టేట్మెంట్ కూడా చూసాం. లోన్స్ మళ్ళీ 1000 crores పర్ మంత్ లోన్ బుక్ అనేది ప్రత్యేకించి రిటైల్ సెగ్మెంట్లో చాలా ఇంప్రూవ్ అయింది అన్నట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. సో మార్కెట్స్ అయితే ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఒక చిన్న కన్సాలిడేషన్ జరుగుతోంది. మేబీ నెక్స్ట్ ర్యాలీకి ఇప్పుడున్న లెవెల్స్ని ఒక బేస్గా తయారు చేసుకునే ప్రయత్నంలో మార్కెట్స్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం ల్యాక్ ఆఫ్ క్లారిటీ ప్రపంచంలో, ప్రపంచం అసలు ఓవరాల్ ప్రపంచం ఎటు దారితీ ఎటు ముందుకు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. అలాగే మెడికల్ ఫ్రంట్లో నెగిటివ్ న్యూస్ చూస్తున్నాం. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అంటున్నారు. అండ్ మన కంట్రీ విషయానికి వస్తే బోర్డర్ ఇష్యూ, ఇండియా చైనా ఇష్యూ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. సో యుద్ధానికి వెళ్తాయా లేకపోతే ఇక్కడతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటాయా అనేది వేచి చూడాలి. ఎందుకంటే 20 మంది సైనికులు మరణించడం అనేది ఒక సింపుల్ విషయం కాదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు అంటే అప్పుడప్పుడు ఉద్రిక్తతల కారణంగా జరుగుతుంటాయి, కానీ 20 మందిని పొట్టను పెట్టుకోవడం అనేది ఇట్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంటున్నట్లుగానే మనకు అర్థమవుతుంది స్టేట్మెంట్స్ని చూస్తే. సో బట్ ఎకనమిక్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సరిహద్దు సమస్యల వల్ల అనేది మనం ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే ఆత్మనిర్భర్ అనేది ఓన్లీ ప్రసంగాలకే పరిమితం. మనం ఇంకా సెల్ఫ్ రిలయంట్గా మనం కాలేకపోయాం. ఇండియా మనం చైనాతో చూస్తున్నా కూడా వీ నీడ్ చైనా, చైనా నీడ్స్ ఇండియా. సో అది అందులో ఎవరికి ఎటువంటి భ్రమలు లేవు. సో చైనా నుంచి మనం పేట్రియాటిక్ ఎమోషనల్ స్టేట్మెంట్స్ వాట్సాప్ మెసేజ్లు ఇచ్చుకోవచ్చు, బ్యాన్ చేసేద్దాం, మనం ఏమి వాళ్ళ యాప్స్ వాడదు, యాప్స్ వాడకపోతే ఏం నష్టం లేదు, కానీ దెర్ ఆర్ సర్టన్ గూడ్స్ విచ్ వీ కెనాట్ లీవ్ వితౌట్. అవి మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఆర్గానిక్ కెమికల్స్ ఇలాంటివి, అవన్నీ మన ప్రాణరక్షక ఔషధాల్లో వాడే కెమికల్స్ అవి. సో తప్పకుండా టిల్ వీ ప్రొడ్యూస్ దెమ్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఇంపోర్ట్స్, ప్రత్యేకించి చైనా నుంచి. సో ఇలాంటి పరిస్థితి నుంచి మనం ఏ విధంగా బయటపడతాం అనేది స్పష్టత లేదు. సో ఇన్ని అన్సర్టెంటీస్ ఉన్నప్పుడు నార్మల్గా మార్కెట్స్లో చాలా లైట్గా పొజిషన్స్ తీసుకోవాలి. కానీ అందరం ఫుల్లీ ఇన్వెస్టెడ్గా ఉన్నాం, మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ ఇన్వెస్టెడ్. కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి ఎదురు చూసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇతర అసెట్ క్లాసెస్ ఏవి మనకు రిటర్న్స్ ఇవ్వడం లేదు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1000 రూపాయలు వడ్డీ వస్తుంది. సో ఎలా బతుకుతారు ఒక మిడిల్ క్లాస్ ఆర్ సీనియర్ సిటిజన్ విత్ జస్ట్ 6% ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం? కనీసం ఒక 10-12% ఇంట్రెస్ట్ రేట్ అయినా కనీసం వర్కౌట్ కావాలి. అది మనకు ఈక్విటీస్లోనే వర్కౌట్ అవుతుంది, అది కూడా మనం మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో డెఫినెట్గా 10-12% వస్తుంది అనేది మనం చెప్పలేము. ఇట్స్ ఆల్ డిపెండెంట్ అపాన్ అవర్ డెసిషన్ మేకింగ్ కేపబిలిటీస్ అండ్ అవర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ది మార్కెట్స్. సో ఇలాంటి అంశాలన్నీ బేరీజ్ వేసుకుంటూ పోర్ట్ఫోలియోస్ని డిజైన్ చేసుకోవడం మినహా మనం చేయగలిగింది ఏం లేదు. టెలికామ్ కంపెనీకి సంబంధించి సుప్రీంకోర్టు డెసిషన్ వాళ్ళు రాబోతోంది. సో
పేమెంట్ ఆఫ్ డ్యూస్కి 20 ఇయర్స్ ఇవ్వండి అనేది ఒక డిమాండ్గా మనకు కనిపిస్తుంది. దాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది. 20 ఇయర్స్ మీరు సెక్యూరిటీ ఎలా ఇస్తారు ఈ డ్యూస్ పే చేయడానికి అని, ఇలా రకరకాలు. సో వోడాఫోన్ ఐడియా లాంటి కంపెనీస్ ఇవాళ ట్రేడింగ్లో మనకు కోర్డినేషన్కి ముందు తర్వాత కూడా చాలా ఇంపాక్ట్ వీటి మీద ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కరోనా అనేది వోడాఫోన్ కాపాడింది. కరోనా సంక్షోభం రాకపోయింది ఇప్పటికి దుకాణం బంద్ అయిపోయి ఉండేది వోడాఫోన్ ఐడియాది. కానీ కరోనా వచ్చిన తర్వాత టెలికామ్ సర్వీసెస్కి, ఎస్పెషల్లీ డేటా సర్వీసెస్కి బాగా డిమాండ్ పెరిగింది. దాంతో సివియర్ డేటా ఇష్యూ, డేటా అవసరమైన వాళ్ళు రిలయన్స్ జియోకి, భారతీకి వెళ్ళిపోయారు. వాయిస్ బేస్డ్ సర్వీసెస్ కోసం వోడాఫోన్తో ఉండిపోయారు. సో ఇవన్నీ కూడా మనకు మార్కెట్స్ మీద, ఎకానమీ మీద ప్రభావం చూపించే అంశాలు. ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి ఇవాళ ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? కొంచెం వీక్ గానే ఉండే పాసిబిలిటీ కనిపిస్తుందండి. మనం రిపీటెడ్ గా చెప్తున్నాం అప్ సైడ్ అనమాట, సెల్లింగ్ కంటిన్యూస్ గా ఎమర్జ్ అవుతుంది, క్లోజర్ టు 10,000 బ్యాండ్ కి రాగానే అనమాట. కాబట్టి నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ ఒకసారి డౌన్ సైడ్ 9,600 నిఫ్టీ టెస్ట్ చేసే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ అప్ సైడ్ క్యాప్ అయింది కాబట్టి. వన్స్ 9,600 కి క్లోజర్ గా వస్తే డెఫినెట్లీ బాటమ్ ఫిషింగ్ చేయమంటాను. ఎందుకంటే ఇవాళ 9,800 కూడా సస్టైన్ అయ్యే పాసిబిలిటీ అయితే లేదు. కాబట్టి 96 ఆర్ ఈవెన్ బిలో 9,400 కూడా ఒకసారి టెస్ట్ చేస్తే మనం సర్ప్రైజ్ కాబోతుంది. యుఎస్ మార్కెట్స్ కూడా నేను చూసాం, యాక్చువల్ గా ఎస్ఎన్పి చాలా నెగిటివ్ క్లోజ్ అయింది. ఎస్ఎన్పి అక్కడ బ్రాడర్ మార్కెట్ అనమాట. మన దగ్గర ఏదైతే బ్రాడర్ మార్కెట్ ని సెన్సెక్స్ గానీ నిఫ్టీ గానీ రిఫ్లెక్ట్ చేస్తాయి అట్లా, అన్లైక్ నాస్డాక్ ఏదైతే టెక్ స్టాక్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందో, ఆ ఎస్ఎన్పి లో ఏదైతే కనుక వీక్నెస్ ఉందో అది చూస్తే కనుక యుఎస్ మార్కెట్స్ కూడా ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతాయా అనేది కొంచెం అనుమానం వస్తుంది. కాబట్టి గ్లోబల్ క్యూస్ కూడా నెగిటివ్ అయితే కనుక డెఫినెట్లీ నేను అనుకోవటం మన మార్కెట్స్ కాంట్రాగా పెరగటం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. మోర్ ఓవర్ ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ ఏదైతే చైనా తోటి, అండ్ మోర్ ఓవర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చాలా మంది మిస్ అవుతుంది ఏంటంటే, హాంగ్ యాంటీ చైనా ఏదైతే కనుక కేంద్ర ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటుందో, దాంతో చాలా వరకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే హాంకాంగ్ బేస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దాదాపు 111 ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉన్నారు హూ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ హాంకాంగ్ అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ ఐదర్ మరీషియస్ కో, సింగపూర్ కో లేకపోతే మార్చుకోకపోతే కనుక డెఫినెట్లీ గవర్నమెంట్ తీసుకోబోయే స్టెప్స్ వాళ్ళని ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఈ షిఫ్టింగ్ లో కొంత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ సెల్లింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఖచ్చితంగా. కాబట్టి ఫారిన్ కాబట్టి నెక్స్ట్ కొన్ని డేస్ డెఫినెట్లీ మార్కెట్ కొంచెం వీక్ గా ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. బట్ వన్ సర్ప్రైజింగ్ థింగ్ నిన్న కూడా ఏంటంటే, బి గ్రూప్ లో అంటే బ్రాడర్ మార్కెట్ లో చాలా ఎక్సలెంట్ గా ఉండింది మన దగ్గర అనమాట ట్రెండ్. ఎందుకంటే చాలా స్టాక్స్ మనం చూస్తే లాస్ట్ 2 డేస్ లో అగ్రికల్చర్ పైన ఎంఫోసిస్ చేస్తాయి. ఇటు బాలాజీ, ఇటు బాలాగారు కానీ, ఇటు నేను కానీ చెప్పిన చాలా వరకు కోరమండల్ కానీ అన్ని కూడా 52 వీక్ హైస్ వచ్చేసింది. ఎస్కార్ట్స్ కానీ అండ్ ఇంకా చాలా అగ్రి బేస్డ్ స్టాక్స్, ఎందుకంటే గవర్నమెంట్ అగ్రి రిఫార్మ్స్ కి పెద్ద పెట్టేసింది కాబట్టి మేబీ అగ్రి స్టాక్స్ జస్ట్ లైక్ ఫార్మా ప్లే ఏదైతే కోవిడ్ తోటి స్టార్ట్ అయిందో, అగ్రి స్టాక్స్ కూడా ఒక లాంగ్ టర్మ్ స్టోరీ అయ్యేటట్టు క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి బాగా డిక్లైన్స్ వచ్చినప్పుడు అగ్రి స్టాక్స్ కూడా ఖచ్చితంగా బై చేయమని చెప్పేసి చెప్తాను. అండ్ మిగతా జనరల్ ఇష్యూస్కి వస్తే మాత్రం ఆయిల్ అనమాట గ్రాడ్యువల్ గా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. అది డబుల్ వ్యామీ కావచ్చు మనకి, ఎందుకంటే ఒకసారి కరెన్సీ కొంచెం వీక్ అవటం మొదలయ్యి ఆయిల్ ప్రైస్ కూడా పెరిగి మేబీ అప్ టు $50 వరకు కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ 3 మంత్స్ లోకి అని చెప్పేసి అని ఇంటర్నేషనల్ స్పెక్యులేటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ ఫెటాల్ అట్లా $50 వరకు వెళ్ళేటట్టయితే ఇండియాకి ఎకానమీ కూడా దెబ్బ అనమాట. ఎందుకంటే కరెన్సీ వీక్ అయ్యి ఇటు క్రూడ్ కూడా పెరగటం వలన ఫారెక్స్ రిజర్వ్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది, డెఫిసిట్ కూడా పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని ఇష్యూస్ దగ్గర పెట్టుకుంటే రిజల్ట్స్ ని బట్టి గుడ్ స్టాక్స్, ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్, అర్నింగ్స్ విజిబిలిటీ ఉన్న స్టాక్స్ మాత్రమే బై చేయమంటారు. ఇప్పుడు నిన్న ఒకటి చూస్తే మనం అబ్జర్వ్ చిన్న సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు అప్పర్ సర్కిట్ కి వెళ్ళింది. డక్కన్ సిమెంట్స్ అవనండి, సాంగి సిమెంట్స్ ఇండస్ట్రీస్ అవనండి, ఇట్లా చాలా స్టాక్స్ అనమాట, శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్, ఇట్లా ఈ స్టాక్స్ అన్ని కూడా పెరగటం చూసాం. అంటే ఇండికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్ద పెట్టేస్తే కాస్త సిమెంట్ డిమాండ్ పెరగచ్చు అన్నట్టు కూడా కాస్త స్పెక్యులేటివ్ బయింగ్ నడుస్తుంది. కాబట్టి స్మాలర్ సిమెంట్ స్టాక్స్ లో కూడా వీక్నెస్ వచ్చినప్పుడు బై చేయమంటే, అండ్ గత కొద్ది నెలల నుంచి నడుస్తున్న ఇండియా సిమెంట్స్ పైన కూడా వాళ్ళ న్యూస్ రావటం చూసాం పేపర్ లో, దట్ దమాని టేక్ ఓవర్ బిడ్ చేయొచ్చు, ఫ్రెండ్లీ టేక్ ఓవర్ కి ప్రిఫర్ చేస్తున్నారు డీమార్ట్ దమాని గారు.
కాబట్టి ఇండియా సిమెంట్స్ ఇంకా యాక్టివ్ గానే ఉంటుంది కంటిన్యూస్ గా అని చెప్పేసి అనుకున్నాం. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ బయ్యింగ్ డిప్స్ బట్ డీప్ డిప్స్ నాట్ షార్ట్ డిప్స్ అనమాట. ఏదో 100 పాయింట్లు పడితే నిఫ్టీ కరెక్షన్ వచ్చేస్తుంది కదా అని. మేబీ వాళ్ళ ఫైనాన్షియల్స్ ఫర్దర్ వీక్నెస్ అవ్వచ్చు కాబట్టి ఫైనాన్షియల్స్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ కొంచెం అవాయిడ్ చేయమంటాను కాస్త స్టెబిలిటీ వచ్చే వరకు. అండ్ మీరన్నట్టు టెలికామ్ స్టాక్స్ లో మాత్రం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వాళ్ళ క్లియర్ కట్ గా అనమాట ఇంపాక్ట్ చేస్తుంది. బట్ నిన్న భారతీలో ట్రెండ్ చూస్తే కనుక ఏదైతే భారతీయ 563-565 లెవెల్స్ దగ్గరకు వచ్చి సస్టైన్ అయిందో నిన్న మేబీ ఒక పాజిటివ్ జడ్జ్మెంట్ రావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో రవీంద్ర గారు ఎటువంటి ఇంట్రాడే అడ్వైజ్ ఇస్తున్నారు? యా ప్రాబ్లీ ఐ థింక్ ఇవాళ కూడా బై ఆన్ డిప్స్ కానీ మనం మార్కెట్ చెప్పుకోవచ్చండి. రీజన్ ఏంటి అంటే కనుక 9726 అనేది మనకి స్వింగ్ లో, యాక్చువల్లీ 3 డే లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడ ఒక క్లియర్ సపోర్ట్ మనకు కనిపిస్తుంది. అండ్ 9765 అనేది ప్రాబ్లీ ఐ థింక్ దట్ షుడ్ బి యాక్టింగ్ అస్ సపోర్ట్ క్లోజింగ్ బేసిస్లో. సో ఆల్మోస్ట్ 130-140 పాయింట్స్ డౌన్లో ప్రాబ్లీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అది బయ్యింగ్ కోసం ఉపయోగించాలని నా ఉద్దేశం. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 9700 కింద స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ప్రాబ్లం ఏంటి అంటే కనుక లాస్ట్ 8 డేస్ మనం ట్రేడింగ్ సెషన్ చూస్తే కనుక మనకి ప్రైస్ కరెక్షన్ కాకుండా టైం కరెక్షన్లో మార్కెట్ బిహేవ్ చేస్తుంది. సో 97 నుంచి 99 మధ్యలోనే ట్రేడ్ ఎక్కువ అవుతుంది. మేబీ ఒక 50-100 పాయింట్స్ సెపరేషన్ తప్పించి పెద్ద ట్రేడ్ అనేది మనకు కనపడలేదు. సో లాస్ట్ 4 డేస్ ఏదైతే మనకి చార్ట్ ప్యాటర్న్స్ కనిపించినాయో అదే కనుక రిపీట్ అయింది అంటే కనుక బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం. బట్ స్ట్రిక్ట్లీ 97 కింద స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే 97 కట్ అయింది అంటే కనుక 9544 ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడ దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి 10042 అనేది 50 డే మూవింగ్ యావరేజ్. సో అక్కడ ఒక క్లియర్ రెసిస్టెన్స్ మనకి వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ 9950 నుంచి 10000 మధ్యలోకి వస్తే కనుక అక్కడ ఐ థింక్ ప్రాఫిట్ టేకింగ్ అనేది కూడా ఈక్వలీ ఫాస్ట్గా చేయాలి. అండ్ లాస్ట్ 4 డేస్ నుంచి మనం చూస్తున్నాం ఐ థింక్ ఈవెన్ హయ్యర్ లెవెల్స్ కూడా సస్టైన్ కావట్లేదు కాబట్టి లాంగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 19507 నుంచి 20700 మధ్యలో రేంజ్ మనకు కనిపిస్తుంది. సో ఏమాత్రం 400-500 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ అక్కడ క్రియేట్ చేసి అక్కడి నుంచి 200 పాయింట్స్ రిస్క్ తీసుకుని స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ రివార్డ్ అనేది 400-500 పాయింట్స్ ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈరోజు థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్రాబ్లీ వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయొద్దని నా సజెషన్. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి ప్రాబ్లీ ఏ స్టాక్స్ అయితే నియర్ టు ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నాయో వాటిల్లో ఫోకస్ చేయమని చెప్తాను. ఇప్పుడే కుటుంబరావు గారు చెప్పినట్టు ఎస్కార్ట్స్ ఇస్ వన్ స్టాక్, ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ 7 or 8 రూపీస్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. ప్రీవియస్లీ 1017 రావటం చూసాం, నేను ఆల్మోస్ట్ 1000 అరౌండ్ క్లోజ్ అయింది. అదేవిధంగా కోర్మండల్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయిపోయింది. సో ఈ రెండు స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు ఆన్ డిప్స్. అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్, సో ఆల్రెడీ మనకి 500 నుంచి 1000 డబల్ అయింది లాస్ట్ 3 మంత్స్లో. బట్ స్టిల్ ఇలాంటి స్టాక్స్ మనకి ఏంటంటే నెక్స్ట్ 3 మంత్స్లో 15-20% రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి స్టీపర్ కరెక్షన్స్ అంటే ఒక 10% కరెక్షన్స్ వస్తే కనుక డెఫినెట్లీ ఆ స్టాక్స్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి మిడ్ క్యాప్ స్పేస్లో గ్రాన్యూల్స్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యి 2 డేస్ అయింది. అండ్ ఇది కూడా మనం బ్రేక్అవుట్ చార్ట్స్గా చూస్తాం. సో నా ఉద్దేశంలో 196 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది. నిన్న అరౌండ్ 212 క్లోజ్ అయింది. బిట్వీన్ 196 అండ్ 180 2-3 ప్రైస్ పాయింట్స్లో గ్రాన్యూల్స్ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా మిడ్ క్యాప్ ఐడియాస్ మనకు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. అగ్రి రిలేటెడ్ స్టాక్స్ ఎనీవే ఆర్ దేర్ లైక్ బయర్ క్రాప్ కావచ్చు లేకపోతే ధనుక ఇలాంటి స్టాక్స్. బట్ వీటికి తోడుగా ఫార్మాలో చిన్న కంపెనీలు లైక్ మోర్పెన్ ల్యాబ్స్, నెక్టార్ లైఫ్ సైన్సెస్ ఇలాంటివన్నీ ఒక 52 వీక్ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ వీటిలో మనకు కనిపిస్తుంది. అలాగే అదానీ గ్రీన్ లాంటి స్టాక్స్, సో ఇట్ ఈస్ షోయింగ్ హ్యూజ్ స్ట్రెంగ్త్ ఇన్ ఇట్స్ బిహేవియర్. ప్రైస్ ప్యాటర్న్స్ చూసినా అలాగే ఎప్పటికప్పుడు ఫండమెంటలీ న్యూస్ వస్తుంది అదానీ గ్రీన్లో. సో దట్స్ వన్ రీజన్. అలాగే ఓమాక్స్ నిన్న కూడా ఎవరు అడిగారు, కంటిన్యూస్లీ చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్న స్టాక్ ఇది. అండ్ మీడియా కంపెనీస్ లైక్ నెట్వర్క్ 18, టీవీ 18 ఇవి ఎప్పటికప్పుడు 52 వీక్ హైస్ని కొత్త హైస్ని టచ్ చేస్తూ వెళ్తున్న స్టాక్స్, బాలాజీ టెలిఫిలిమ్స్. సో కరోనా ఎఫెక్ట్ అనేది ఈ మీడియా కంపెనీలు కూడా కొన్నిటికి బాగా వర్కౌట్ అయింది. లైక్ బాలాజీ టెలిఫిలిమ్స్ లాంటి కంపెనీస్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో వాళ్ళ కంటెంట్కి ఇప్పుడు చాలా మంచి డిమాండ్ కనిపిస్తుంది. సో మీడియా స్టాక్స్ కూడా రాబోయే రోజుల్లో ఇంకా బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ నెట్వర్క్ 18, టీవీ 18 ఈ రెండు మనం ఇప్పుడు మర్చిపోయింది ఏంటంటే అందరం కూడా ఇవి దే ఆర్ ఓన్డ్ బై రిలయన్స్ గ్రూప్. సో
సో రిలయన్స్ గ్రూప్ ముఖేష్ అంబానీ గ్రూప్కి చెందిన కంపెనీస్ కాబట్టి డెఫినెట్లీ వాటిలో కొంత ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనకు మెయిల్స్ కాల్స్ అందుతున్నాయి. బాలగారు ఆఫ్కోర్స్ ఆయన మనతో లైన్లో ఉన్నారు. ఆయనకి ఒక ఈమెయిల్ని క్వశ్చన్గా వేద్దాం ఇవాళ. సో సత్య జీవీవి సత్యనారాయణ మెయిల్ పంపించారు. 5000 టీసీఎస్ షేర్స్ ఉన్నాయి ఆయన దగ్గర. సో వీటిని రోజుకు ఒక షేరు చొప్పున అమ్ముకొని ఆయన ఎంటైర్ లైఫ్ పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ పెన్షన్గా తీసుకుందాం అనుకుంటున్నారు. రోజుకు ఒక షేర్ చొప్పున అమ్ముతారట. సో 5000 షేర్స్ అంటే 25 ఇయర్స్ ఇంటూ 200 డేస్. సో అలా మంచి పద్ధతేనండి, మీరు అన్నది మంచి పద్ధతి. అలాగే ఆయన రిలయన్స్ 250 షేర్స్ పెట్టుకున్నారు, ఇన్ఫోసిస్ 250, టాటా మోటార్స్ 2500. ఈ 4 షేర్ల మీద ఆయన తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు ఈ షేర్లు అక్యుమిలేట్స్ హోల్డ్ చేసి చేయడం ద్వారా. బహుశా మీకు టాటా మోటార్స్లో కొద్దిగా దెబ్బ పడి ఉంటుందండి, అంటే బహుశా అంటున్నాను. ఎందుకంటే మీరు ఏ ప్రైస్లో కొన్నారో మనకు తెలియదు, మీ యావరేజ్ ప్రైస్ ఎంత అనేది ఇప్పుడున్న ప్రైస్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్న అంశం. సో బాలగారు ఏమిటి ఆయన అనుకున్న విధానం కరెక్టేనా? గుడ్ మార్నింగ్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్. అంటే ఇది వన్ ఆఫ్ ద వెరీ రేర్ క్వశ్చన్స్ ఇట్లా ఎవరైనా అడిగేది. బట్ హిస్ కలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఈస్ గుడ్, ప్రాబబ్లీ టెల్కోలో టాటా మోటార్స్ ని మాకు అడ్వాన్నాం. సో రోజు షేర్ అమ్ముకునే బదులు బికాస్ హియాస్ క్వాలిటీ షేర్స్, అంటే రిలయన్స్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఎక్సెప్ట్ టాటా మోటార్స్, నా ఉద్దేశంలో ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ కానీ లేకపోతే డీప్ ఇన్సైడ్ ద మనీ పుట్ ఆప్షన్ కానీ ఒక లాట్ రైట్ చేసుకుంటే అది హెడ్జ్ లాగా ఉంటుందండి. ఆయన దగ్గర ఉన్న షేర్స్ ఆయనకు ఉంటాయి, లెట్స్ సే ఒక 2200 or 2300 టీసీఎస్ ఉన్నది అనుకోండి, 2500, 2550 or 2600 కాల్ ఆప్షన్ ఒక లాట్ అమ్ముకుంటే హీ విల్ గెట్ ద ప్రీమియం. ఒకవేళ స్టాక్ పెరిగితే ఆయన స్టాక్ ఆయన దగ్గర ఎట్లాగో పోర్ట్ఫోలియో వాల్యూ పెరుగుతుంది, ఒకవేళ పెరగకపోతే ఆయనకు ప్రీమియం అవుతుంది. సో రోజుకి ఒక షేర్ అమ్ముకున్నంటే తన ఎసెట్స్ తన దగ్గర ఉంచుకుని అన్ని ఎఫెండో స్టాక్సే కాబట్టి ఈ ఆప్షన్ ఐ థింక్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. కొద్దిగా ఎక్స్పర్ట్ ఎవరినైనా కనుక్కుని ఆయన దగ్గర ఆయన ఎవరితో డీల్ చేస్తున్నారు కనుక్కుని చేస్తే అసెట్స్ కూడా ఉంటాయి, అన్ని కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి, ప్లస్ హీ విల్ ఎంజాయ్ ద ప్రీమియం అని నా ఉద్దేశం. గుడ్. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ అండి. ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసిన చక్కగా అన్ని 4 మంచి క్వాలిటీ, గుడ్ క్వాలిటీ బ్లూ చిప్స్లో ఇన్వెస్ట్ చేశారు. కొద్దిగా టాటా మోటార్స్ ఒకటి మినహాయిస్తే మిగతా 3 ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ వన్ మోర్ కంపెనీ. సో ఏమీ తప్పలేదు, చక్కగా ఇలాంటి పని చేసిన వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ విచారించాల్సిన దుస్థితి రాదు. నేను కూడా అదే పని చేస్తున్నాను, నా రిటైర్మెంట్ కోసమే నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్యలో బుల్ మార్కెట్స్ వస్తుంటాయి పోతుంటాయి, బేర్ మార్కెట్స్ వస్తాయి, ఎప్పుడు దాని గురించి చింత లేదు మాకు. ఎందుకంటే అవర్ టార్గెట్ ఈజ్ ఆఫ్టర్ 60 వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ కార్పస్ అనేది మన ఆలోచన. కాబట్టి అప్పటికి మీరు బేర్ మార్కెట్లో ఉంటే ఏం చేస్తారండి? అప్పటికి బేర్ మార్కెట్ ఉన్నా కూడా మన పోర్ట్ఫోలియో ఇంకా అప్పటికి లాభంలోనే ఉంటుంది, ఎందుకంటే వీఆర్ ఇన్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ అండ్ అవర్ యావరేజ్ ప్రైసెస్ ఆర్ వెరీ ఎట్ ఏ లోవర్ లెవెల్స్. సో ఈ పని అందరూ చేయటం స్టార్ట్ చేస్తే ఎవరికి రిటైర్మెంట్ గురించిన బెంగ అవసరం లేదండి. పిచ్చి పిచ్చి షేర్లు మాత్రం దయచేసుకోవద్దు. 15-20 నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు, 100 రూపాయల లోపు షేర్ ఏదైనా ఉంటే చెప్పండి 4 షేర్లు. ఆ రూపాయల గురించి ఎందుకు ఆలోచిస్తారు? మంచి కంపెనీ, వాల్యూ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్స్ని మించిన సాధనం అందుకోసం వేరొకటి లేదు కూడా. వెంకటేష్ వరంగల్ నుంచి, ఆయన ఎన్ఎండిసిలో ఇన్వెస్ట్ చేశారట, 30% లాస్లో ఉన్నారు. క్యామ్లిన్ ఫైన్ 42% లాస్లో ఉన్నారు. వీటిలో ఏమైనా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుందా కుటుంబరావు గారు? ఓకే, కుటుంబరావు గారు కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇవి ఇప్పట్లో ఏమైనా రికవర్ అవుతాయి? టెక్నికల్గా ఎలా ఉన్నాయి? టెక్నికలీ చాలా వీక్ ఉందండి. ఎన్ఎండిసి మనం చూస్తే కనుక ఆల్రెడీ మనకు 61 దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ 85 దాకా ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో మీకు 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే ఐ థింక్ యుల్ గెట్ దట్ 30% అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు డౌన్ సైడ్ ఎంత చూస్తారో అది మోర్ ఇంపార్టెంట్. సో మళ్ళీ ఇది 60-61 రీవిజిట్ చేస్తే కనుక నా ఉద్దేశంలో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యావరేజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది, మేబీ 95-100 వస్తే కనుక
అక్కడ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. ఈవెన్ క్యామ్లిన్ ఫైన్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈ టైంలో. సో ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ వన్ ఇయర్ ఐ థింక్ యూ మైట్ గెట్ యువర్ ప్రైస్. ఓకే, రఘురామయ్య మెయిల్ పంపించారు. ఓఐఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండ్ ఐఓసి ఈ రెండింటిలో ఏది బెటర్ కంపెనీ ఫర్ 2 ఇయర్స్? కుటుంబరావు గారు ఆర్ బాలా గారు? రెండు కూడా ఫర్ 2 ఇయర్స్ రేంజ్ అంటే కనుక అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తానండి. నాట్ గ్రేట్ స్టాక్స్ అంటాను పిఎస్యూ దీంట్లో, అన్లెస్ డిస్ఇన్వెస్ట్మెంట్ తోటి గెయిన్స్ రావాలి, కానీ అదర్వైజ్ రేంజ్ బౌండ్ గా ఉండే స్టాక్స్. షార్ప్ గెయిన్స్ కానీ లార్జ్ మల్టీబ్యాగర్ గా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అవాయిడ్ చేయమంటాను. ఓకే, మోహన్ రెడ్డి అడుగుతున్నారు, మారుతి ఈ లెవెల్స్ దగ్గర కొనుక్కోవడానికి మంచిదా కాదా? ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అటెంప్ట్ చేయొచ్చండి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ సజెస్ట్. రీజన్ ఏంటి అంటే 200 డే బిలో యావరేజ్ ట్రేడ్ అవుతుంది ఇది, 6088. సో 6088 క్రాస్ అయ్యి దానిపైన కన్విక్షన్గా క్లోజ్ అవుతేనే అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ దీని రేంజ్ అనేది 54 నుంచి 6000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సో నిన్న ఆల్రెడీ మనం ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం, కొంచెం డిప్ కోసం వెయిట్ చేయండి. అరౌండ్ 5600 కనుక మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి ఒక 150-200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 6100 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో అని నా ఉద్దేశం. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. చూశాంకర్ సార్, మోర్ టెన్ ల్యాబ్స్ మార్క్స్ అండ్ ఫార్మా మేము బై చేశాం సార్. ఆల్రెడీ ప్రాఫిట్ లోనే ఉన్నాము, టార్గెట్స్ ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది ఐడియా రావడం లేదు సార్. సో మోర్ టెన్ అండ్ మార్క్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ 40% యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక 11 రూపాయల నుంచి ఆల్రెడీ 34 దాకా వెళ్ళటం చేసాం. నిన్న కూడా ఐ థింక్ అప్పర్ సర్క్యూట్లో ఉంది 35 దగ్గర. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్కి రెసిస్టెన్స్ అనేది 40.6 దగ్గర ఉంది. సో 30-40% మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో ప్రాఫిట్ బుక్ చేయండి. అండ్ బ్యాలెన్స్ స్టాక్ మీ దగ్గర ఏదైతే ఉందో అది 28 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. ఇన్ కేస్ ఇది 40 దాటి దాని అబౌవ్ కపుల్ ఆఫ్ డేస్ ట్రేడ్ అయింది అంటే కనుక 56 దాకా అప్సైడ్ పొటెన్షియల్ స్టాక్లో ఉంది. సో స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. అరౌండ్ 56 దగ్గర కంప్లీట్ ఎగ్జిట్ చేయమని నా సజెషన్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. వెంకటేశ్వరరావు సికింద్రాబాద్ అండి. అడగండి వెంకటేశ్వరరావు. బ్లిస్ జీవీఎస్ ఫార్మా 184 లో కొన్నానండి. బ్లిస్ జీవీఎస్ ఫార్మా 184 కొన్నాను. రైట్, ఐ హోల్డ్ ఇట్ ఫర్ ద పాస్ట్ 1 ఇయర్. ఇట్ ఇస్ షోయింగ్ లాసెస్ కదా. బ్లిస్ జీవీఎస్ అనే కంపెనీ మంచి కంపెనీ అన్న బాలా గారు. వాళ్ళు బేసికలీ ఫార్మస్యూటికల్ రంగంలోనే ఉన్నారండి. దే మేక్ సపోజిటరీస్ అంటారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నీష్ సెగ్మెంట్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ అట్లీస్ట్ ఇన్ ఏషియా అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇట్స్ స్టాక్ ఈ ప్రైస్ లో మాత్రం ఉంచమని చెప్తాను. అడిషనల్ గా కొనద్దు, గతంలో ఉన్నవి లాస్ లో ఉన్న కరెంట్ ప్రైస్ లో మాత్రం ఉంచమని చెప్తాను. కానీ మేబీ 15-20% ప్రైస్ అట్లా ఏమన్నా సడన్లీ సప్లైస్ పెరిగి వీళ్ళ ప్రొడక్షన్ పెరిగి ఉంటే కొద్ది కొద్దిగా ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ లాస్, ఎందుకంటే డీప్ లాస్ లో ఉన్నారు కాబట్టి. బట్ అడిషనల్ బైంగ్ మాత్రం ఇట్ చేస్తుంది. డీసెంట్ కంపెనీ బట్ స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి కొద్దిగా జాగ్రత్త. రైట్, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. ఓకే, సో హిందుస్థాన్ జింక్ గురించి అడుగుతున్నారు. హిందుస్థాన్ జింక్ డివిడెండ్ డిక్లేర్ చేశారు కానీ ఇంతవరకు రాలేదట. భమిడి శేఖరం ఎప్పుడు ఉంటుందో చెప్పండి. రికార్డ్ డేట్ ఇస్తారండి. రికార్డ్ డేట్ ఇచ్చినప్పుడు దెన్ మీరు ఎక్స్చేంజ్ నోటీసెస్లో ఉంటుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అది రికార్డ్ డేట్ తర్వాతే మీకు అందుతుంది. సో వెయిట్ ఫర్ ఇట్ అండి. అందు వస్తాయి. ఇటు ఈ రోజుల్లో డివిడెండ్లు రాకుండా ఎటువంటి అవకాశం కూడా కనపట్టలేదు. తర్వాత సతీష్ అడుగుతున్నారు, ఎల్టీ ఫుడ్స్ కొన్నారట 40-50లో, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? కుటుంబరావు గారు చెప్తానండి, ఎల్టీ ఫుడ్స్ కన్సిస్టెంట్ గా న్యూ హైస్ కూడా వస్తుంది అనమాట. అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెటర్ రైస్ స్టాక్స్ అనమాట. హోల్డ్ చేయమంటారు? హోల్డ్ చేయండి మీ దగ్గర ఉన్న ఎల్టీ ఫుడ్స్ షేర్ని. అలాగే రంజిత్ అడుగుతున్నారు, ఎస్కార్ట్స్ ఒక మూడు లాట్స్ పుట్స్ ఉన్నాయట 29 రూపాయల్లో, ఏం చేయాలి వాటిని? ఏ స్ట్రైక్ ప్రైస్ చెప్పలేదండి నా ఉద్దేశం. 980. ఓకే, సో ప్రాబ్లీ ఐ థింక్ ఇందాకే చెప్పినట్టు ఇనిషియల్ స్పీచ్లో ఎస్కార్ట్స్ లైఫ్ టైమ్ హై నియర్ బై హిట్ అవుతుందండి, 1017-2018 హై. సో ఒకవేళ అది క్లియర్ అయింది అంటే కనుక అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చి అప్సైడ్ మూమెంటే కనిపిస్తుంది. ఓన్లీ మీ లక్ ఏంటి అంటే కనుక ఇన్ కేస్ గ్లోబల్లో బాగా సెల్లింగ్ వచ్చి డౌ అబౌట్ 500,000 పాయింట్స్ పడినప్పుడు, లాస్ట్ టైం కూడా మనం చూసాం 4 డేస్ బ్యాక్ ఈ స్టాక్ 50-70 రూపీస్ కరెక్ట్ అయింది.
సో అలాంటి కరెక్షన్ వచ్చినప్పుడు మీ పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమనే నా సజెషన్. నగేష్ అడుగుతున్నారు, రిలయన్స్ పీపీ పార్ట్లీ పెయిడ్ షేర్స్ రిలయన్స్ ఆర్ఈ షేర్లు ఒకటేనా? ఆర్ఈ షేర్లు అలాట్ అయిన షేర్లు ఇప్పుడు అమ్ముకోవచ్చున్నారు, డిఫరెంట్గా అమ్ముకోవచ్చండి, ఏమీ లాకిన్స్ ఏమి ఉండవు. అమ్మితే ఆ షేర్లకు పే చేయాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఏమవుతుంది? మీరు పే చేయాల్సిన అమౌంట్ కొనుక్కున్న వాళ్ళు పే చేస్తారండి, ఏమీ ఇబ్బంది ఏం లేదు. దే ఆర్ హైలీ లిక్విడ్ షేర్స్ యాజ్ ఆఫ్ నో. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మంచి ప్రాఫిట్ ఉందనుకుంటే తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత జూబిలెంట్ ఇండస్ట్రీస్ శ్రీజా రెడ్డి అడుగుతున్నారు, జూబిలెంట్ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? ఫండమెంటలీ మంచి కంపెనీనా? యా బాలాగర్. నో నో, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ అండ్ జూబిలెంట్ ఫుడ్ అండి, ఈ రెండు ఐ థింక్. జూబిలెంట్ ఇండస్ట్రీస్ అంటే ఫండమెంటలీ గ్రూప్ అదే అయినా కానీ ఐ థింక్ దేర్ ఆర్ వేరియస్ వర్టికల్స్, ఇట్స్ నాట్ సచ్ ఎ ప్రాఫిటబుల్ కంపెనీ. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇన్ ప్రాఫిట్ దే షుడ్ బుక్ ఫ్రెష్ గా మాత్రం ఐ థింక్ దే షుడ్ అవాయిడ్ జూబిలెంట్ ఇండస్ట్రీస్ అండి. ఇట్స్ బెటర్ టు గో ఫర్ లైఫ్ సైన్సెస్ ఆన్ డిగ్రీ అండ్ జూబిలెంట్ ఫుడ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి, సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.